ధర్మాత్ముడి దగ్గర ఎందుకు డబ్బు ఉండాలి ధర్మాత్ముడికి డబ్బులు అవసరం ఏంటి లేదా శాస్త్రాన్ని చదువుకున్నవాడు పండితుడి దగ్గర డబ్బులు ఎందుకు ఉండాలి ఎక్కువగా అనే విషయాన్ని చాణుకుడి ఎలా చెప్పాడు అనే విషయాలు ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మొత్తం దేహ గుణాన్ని తేషు మతి మన్నాత్ర దేహి క్వచిత్ ప్రాప్తం వారి నిధేర్జలం ఘనముఖే బాధుర్య యుక్తం సదా జీవాన్ స్థావర జంగమాంశ సకలాం సంజీవ్య భూమండలం భూయః పశ్చిద కోటి గుణతం గచ్చంతమం బోనిధిం అంటే దీని అర్థం ఏంటి అనగా ఓ భగవంతుడా ఉత్తములకే డబ్బులు ప్రసాదించవయ్యా బాబు ఇతరులకు మాత్రం డబ్బు ఇవ్వక ఎందుకు ఉత్తములకే డబ్బు ఇవ్వాలి ధర్మాత్ములకి ఎందుకు ఇవ్వాలి పండితులకి ఎందుకు ఇవ్వాలి శాస్త్రం తెలిసినటువంటి వాడికి డబ్బు ఎందుకు ఇవ్వాలి భగవంతుడు మిగతా వాళ్ళకి డబ్బు ఎందుకు ఇవ్వడు అంటే కనుక సత్పురుషుడు ధర్మాత్ముడు శాస్త్రాలు చదువుకున్నటువంటి వాడు ఎంత డబ్బు ఇచ్చినా ఆ డబ్బుని ఏం చేస్తాడంటే మేఘమలాగా ఫిల్టరైజేషన్ చేసి ఉత్తమమైనటువంటి ఖర్చుగా దానాలు చేసేలాగా ధర్మాలు చేసేలాగా పది మంది ఆపదలు ఉంటే ఆదుకునేలాగా అలాగే ఏదైనా గుళ్ళు కట్టడం కానీ బొళ్ళు కట్టడం కానీ హాస్పిటల్స్ కట్టడం కానీ ఇలాంటి సత్కార్యక్రమాలు చేయడానికి మాత్రమే వాడతాడు కాబట్టి ఎంత డబ్బైనా సరే ఎవరికి ఇవ్వాలి అంటే కనుక ధర్మాత్ములకే డబ్బు ఇవ్వయా భగవంతురాజ్